गुंटूर पश्चिम निजर्ग मुफ्त वार्ड कॉर्पोरेटर अभ्यर्थि टेलवी आंजने आध्र्यन पटाभिपुर जूट मिल पकन वैएससी कांग्रेस पार्टी कार्यलय प्रारंभोत्सव निर्वक्रम की मुख्य अतिथि पश्चिम निजकवर्ग एमएलए मद्दारी गिरिधर मिर्चिया चेयरमैन चंद्रगिरी यशरत्न राष्ट्र वैएससी नायक कावटी मनोहर नायडू पलवर अभ्यर्थु कार्यकर्ता अभिमानुलु भारी पाल्गो మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి ఎందుకంటే గుంటూరులో 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ రాబోతా ఉంది మరి ఎప్పటి నుండో మరి కార్పొరేట్గా ఓటింగ్ చేయాలని మరి ఆయన అనుకోవడం మరి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా మరి ఆయన బలపరిచి మరి ఇక్కడ అభ్యర్థిగా నిలబెడతాం అలాగే సోదరుడు పెద్దడు హరిప్రసాద్ గారు మరి వార్డు ప్రెసిడెంట్గా ఎన్నోళ్ళైన సేవలు చేశారు మరి వారు కూడా సపోర్ట్ చేస్తూ మరి వార్డులో అత్యధిక మెజారిటీతో మరి టిఎల్వి గారిని గెలిపించుకోవాల్సిందిగా అందరినీ కోరుతాం ఎందుకంటే హౌసింగ్ కానివ్వండి మరి ఏ పథకం అయినా సరే మరి ఇంటింటికి వెళ్ళి అర్హులందరూ కూడా ఇచ్చిన ఘనత మరి వీరికి మరి రాబోయే రోజుల్లో మరి ఇవాళ మనం చూస్తే ఈబీసీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరాలు చెల్లించారు అంటే ఒకటే చూసేది పేదరికంలో ఎవరున్నా సరే వారికి అండగా నిలుస్తానన్న ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నడూ లేదు స్వతంత్రం వచ్చిన్నేళ్ళు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఓసీలో ఉన్న ఫ్యామిలీస్కి ఇల్లు రావడం కానివ్వండి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ మరి వాళ్ళకి 15,000 పెన్షన్ రావడం కానివ్వండి సంవత్సరానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి మనం ఒక్కసారి నెమరేసుకుంటే గతంలో ఎన్నో ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు పేదవాడికి నేను అండగా ఉంటానన్న హామీని నిలబెట్టుకుంటూ ఇడిపోయి ఇవాళ ప్రతి ఒక్క హామీని జగన్మోహన్ రెడ్డి గారికి నెరవేరుస్తున్నందుకు నిజంగా ఆయన చిత్తశుద్ధికి మనం కూడా అభినందించాల్సి ఉంది తప్పకుండా ఈరోజు ప్రచారంలో మాకు తెలిసిపోతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందం ఏదో ఒక పథకం మరి అమ్మఒడి కానివ్వండి డ్వాక్రా కానివ్వండి మరి ఇల్లు కానివ్వండి కాపునేస్తం కానివ్వండి ఏదో ఒక పథకం ప్రతి ఇంట్లో కూడా కొన్ని ఇంట్లో 4 పథకాలు వచ్చినట్టు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఇప్పుడెప్పుడు ఎలక్షన్ అనేది రేపు 1వ మార్చి మరి జరగబోయే ఎలక్షన్ మరి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మరి 80% ఓట్ల పైన గ్యారంటీగా మరి 90% కాదు 95% సీట్ల పైన గెలుస్తుందంటే ఎలాంటి సంకోచం ఆగలేదు తప్పకుండా మరి మా అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని ప్రభుత్వం ఉంది ఈరోజు మనం ఏం పని చేసుకోవాలని ప్రభుత్వం ఉంది కాబట్టి గెలిపిస్తే తప్పకుండా మరి అభివృద్ధి బాటలో ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం చాలా సంతోషం 35వ డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయము పట్టాపురం మెయిన్ రోడ్ నందు అప్రిడి గారిచే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ గారు చంద్రగిరి యశ్వత్నం గారు కావట మనోహర్ నాయుడు గారు పాదతి రమేష్ గాంధీ గారు మన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ 35వ డివిజన్ వైఎస్ఆర్ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోయిన సంవత్సరం నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత ఈ కోవిడ్ వల్ల ఎలక్షన్ ఆడటం అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా మాకు సర్వీస్ చేసేదానికి మంచి అవకాశం వచ్చిందని భావిస్తూ ఈ 11 నెలల్లో కూడా కోవిడ్ టైంలో ప్రతి వీధి వీధికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కోవిడ్ టైంలో నిత్యావసర సరుకులు
శానిటైజర్స్ మాస్క్స్ మళ్ళా అపార్ట్మెంట్లు మొత్తం శానిటైజింగ్ చేయించడం ఇవన్నీ చేయటం జరిగింది. మాకు కోవిడ్ వల్ల ఇంట్లో వాళ్ళు కానీ మా స్నేహితులు కానీ నీకు రాజకీయం ముఖ్యమా నీకు సేవ ముఖ్యమా ఈ టైంలో మీరు వెళ్ళటం ఏంటి అని మమ్మల్ని అడిగినా కూడా 35వ డోజుల మీద ఉన్న మంచి సదాభిప్రాయంతో వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సర్వీస్ చేయడం జరిగింది. అది 35వ డివిజన్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే రోడ్లు డ్రైనేజీలు వాటరు గత కొన్నేళ్ళు పట్టాపురంకి వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది, నేను వచ్చిన తర్వాత సాల్వ్ చేశాను. అలాగే మన పట్టా భూములు ఇచ్చిన దాంట్లో కూడా మన 35వ వార్డులో 547 మందికి పట్టాలు అందజేయటం అయింది పేరేచల్ల గ్రామంలో. అలాగే టిట్కో ఇళ్ళు 90 అందజేయటం జరిగింది. మేము పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని మీరు గెలిపించుకుంటే మున్ముందు కూడా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో